हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। हाय, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు మనం గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇది అచ్చు రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా అయితే మనం చేసుకోవచ్చు। ఇది చాలా బాగుంటుంది, మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। అయితే ఈవినింగ్ టైంలో పిల్లలు ఏమైనా అడిగినా లేదంటే లంచ్ లో కానీ ఇది తినేయచ్చు। సో ఇప్పుడు మనం ప్రాసెస్ లోనికి అయితే వెళ్ళిపోదాం। ముందుగా నేనైతే ఇలా కాలీఫ్లవర్ ని కట్ చేసి పెట్టుకున్నాను। ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ని ఒక 2 కప్స్ తీసుకున్నానండి నేను। ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పించ్ కలర్, ఇది మీ ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే మానేయచ్చు। సరిపడా salt, వీటిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। మొత్తమంతా కలిసేటట్టు, మొత్తం ముక్కలకి పట్టేటట్టు చేసుకోవాలి। ఓకే, మనకి ఇదైతే తయారైపోయింది కదా, ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా క్రిస్పీగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి। ఇవి వేయించిన తర్వాత సౌండ్ రావాలండి గలగల అంటూ, అంతలా క్రిస్పీగా వేయించుకోవాలి। ఓకే, మనకైతే ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। చూడండి వీటి సౌండ్ ఎంత బాగా వస్తుందో, బాగా ఫ్రై అయిపోయాయి కదా। ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం। ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి। ఇవైతే ఫ్రై అయ్యాయి కదా లైట్గా, ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే ఒక 4-5 ఫ్రెంచ్ బీన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి, అలాగే తురిమిన క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి 1/2 కప్. ఇందులో మనం సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి। ఓకే, ఇవైతే మనకి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఈ టైంలోనే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవైతే 1/2 బాయిల్ అయిపోయాయి కదండి, ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ అండ్ 1 టీ స్పూన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి। ఓకే, ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఇందులో ఈ గోబీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం। నేనైతే బాస్మతి రైస్ని తీసుకున్నానండి, మీరు కావాలి అంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు। ఓకే, వీటన్నిటిని బాగా టాస్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ।
ఇలా ఫ్రైడ్ రైసెస్ కోసం మనం బాస్మతి రైస్ ని ఎలా ఉడికించుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేశానండి. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం దీనిపైన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ని కూడా వేసేసుకుందాం. అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా మనకైతే గోబీ ఫ్రైడ్ రైస్ తయారైపోయిందండి. దీన్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా దాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.